ప్రసాదనిరతం శాస్త్రం ప్రణమామ్యహం స్వామి శరణము శరణ పొన్నయ్యప్ప.
దర్శీ పట్టణంలోని శ్రీ హరిహర సుధ అయ్యప్ప స్వామి దేవస్థానం నందు
గురుదర బాధ్యతలు వహిస్తూ ఎన్నో సంవత్సరాల నుంచి ఆ దేవాలయాన్ని దినదిన ప్రవర్తమానంగా ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి అచ్యుత వెంకటేశ్వరరావు గురుస్వామి వారికి, కొండల గురుస్వామి వారికి చిరు సన్మానం మన గ్రామం తరఫున. స్వామి తర్వాత మరి యొక్క గురుస్వామి గారు మారం శివకోటి రెడ్డి గారు దర్శీ పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవస్థానందు మీరు ఎన్నోసార్లు చూచుంటారు ఈ స్వామి వారిని అన్నదాన కార్యక్రమ సందర్భంగా ప్రతినిత్యం కూడా ఆయన ఒక డ్యూటీ లాగా ఉదయం లేనటువంటి దేవస్థానానికి రావడము, అక్కడ భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం ఏ విధంగా జరుగుతుందనేది ఏ పని కూడా లేకుండా ప్రతినిత్యం అక్కడే ఉంటూ అన్నదాన కార్యక్రమాన్ని ఎంతో జయప్రదంగా జరిపిస్తున్నటువంటి గురుస్వామి గారు మారం శివకోటి రెడ్డి స్వామి గారు ఆయన దేవస్థానాన్ని ఎంతో దినదినవృద్ధంగా వృద్ధిలోకి తీసుకొస్తూ వచ్చిన భక్తులందరూ కూడా సలహాలు సూచనలు సరైన మార్గంలో వారిని నడిపిస్తూ ఆయన అందరినీ కూడా ఆశీర్వదిస్తున్నారు. మారం శివకోటి రెడ్డి గురుస్వామి గారు అయ్యా ఎంతో కృష్ణస్వామి గారు మీ గానామృతంతో భక్తుల్ని మైమరిపించి మీ యొక్క విశేషమైన పాటలతోటి ఇక్కడ వచ్చిన భక్తులందరినీ కూడా తన్మయపరిచినటువంటి కృష్ణస్వామి గారు వేదిక వృద్ధికి రాసుగా కోరుచున్నారు. మేము మీకు ఇది చిరు సన్మానంగానే భావిస్తున్నాం, ఎందుకంటే మీకు ఎంత సన్మానం చేసినా, ఎందుకంటే మీకు సరస్వతీ పుత్రులు, మీరు మీకు ఆ వాక్శుద్ధి ఆ గాత్రము మీరు పాట మొదలు పెట్టింది మొదలుకొని శుక్లాంబరధరం మన దగ్గర నుంచి చివరి హరిహరాసన పాడినంత వరకు మీ గాత్రంలో అయ్యప్ప స్వామి ఉండి ఆ యొక్క పాటలను ఎందుకు పంపించాడు. ఇదే విధంగా మీరు ప్రతినిత్యం కూడా భజనా కార్యక్రమం చేస్తున్నారు, నేను దర్శలో చేశారు, ఈరోజు మన రాజంపల్లిలో చేశారు, ఇదే విధంగా ఈ కార్తీక మాసం మొత్తం మీరు చాలా విశేషంగా చేస్తున్నారు. నిజంగా మీరు మా గ్రామాన్ని రావడం మా అదృష్టం, మీరు మా గ్రామాల్లో ఎంతో అదృష్టం, మీ పాటలతో మమ్మల్ని అందరినీ కూడా ఎంతో తమ్మాయికి చెందినందుకు మీకు అందరూ కూడా స్వామి వారి కడుపులు హెల్లవేళ్ళ ఉండాలని చెప్పి ఆశిస్తున్నాము. ఇదేవిధంగా ఈ సూర్య చంద్రాలు ఉన్న రోజు అవకాశం ఉన్నవారు కూడా స్వామి వారి సేవలో మీరు తరిస్తూ మీ యొక్క గానామృతంతో స్వామి వారికి విరులందుగా ఈ యొక్క భజన పాటలను పాడవలసిందిగా మరి వెళ్ళిపోవచ్చు. ఈ అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యంగా రాధయ్య మంత్రి గారికి, అట్లాగే శివకోటి రెడ్డి కృష్ణ గారికి, అందరికీ గ్రామ ప్రజలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా నేనేదో పాడానని మన మంత్రి గారు అంటారు, నాకు ఇంత బలాన్ని ఇచ్చినటువంటి ముఖ్యంగా మా సౌండ్ సిస్టమ్ ఎస్విఎస్ సుబ్బారావు గారికి, తర్వాత మా ఆర్టిస్ట్ బృందం, వాళ్ళు చేయే వాళ్ళు ఏం చూసారు, నా నోట్లోంచి ఒక మాట కూడా రాదు, ఇది సత్యం, ఇదంతా కూడా వాళ్ళ అనుగ్రహంతోనే నేను ఈ కార్యక్రమాన్ని ఇలా చేయగలుగుతున్నాను. స్వామి శరణం యొక్క తర్వాత స్వామి గారు ఆశిస్తారు. తర్వాత ఎన్నో సంవత్సరాల నుంచి మాల ధరిస్తూ అందరికీ కూడా మార్గదర్శకంగా ఉన్నటువంటి గుర్రం సుబ్బారావు గారు గురుస్వామి గారు వాస్తవ్యులు స్వామి వారికి చిరు సన్మానం చేస్తూ ఉన్నారు. వారిని వారి కుటుంబాన్ని అయ్యప్ప స్వామి నిలవేళ్ళ కాపాడాలని కోరుచు ఉన్నాం. తర్వాత ఈరోజు మన భిక్షదాత ఉప్పుదోళ్ళ రోజయ్య గారు ఈరోజు ఇక్కడ వచ్చిన భక్తులకి, ఇతర భక్తులకి, ఇతర గ్రామాలకు వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి అందరికీ కూడా భిక్షాన్ని ఇచ్చిన వారు ఉప్పుదోళ్ళ రోజయ్య గారు మీరు వేదిక ముందుకు రావాలిగా కోరుచున్నాము. ఉపుతూల రోజయ్య మీరు ఎక్కడ, రోజయ్య స్వామి మీరు ఎక్కడ సరే త్వరగా మఠం దగ్గర రావాలి. అయ్యా ఈరోజు ఈ యొక్క మండపాన్ని ఇంత దేదీప్యమానంగా మనకు అందించిన వారు దర్శి దేవస్థానం తరఫున దర్శి వాస్తవ్యులు సిద్ధిని రోజయ్య స్వామివారు రోజారావు గారు ఈరోజు ఈ యొక్క మండపాన్ని మనకి ఇంత దేదీప్యమానంగా మనకు అందించడం జరిగింది. తర్వాత కొత్తరెడ్డిపాలెం వాసయ్యులు కన్నా వెంకటరెడ్డి గారు వీరందరూ బృందమున వాళ్ళ మీరు ఎక్కడికి వెళ్ళినా సరే స్వార్థ చింతన లేకుండా స్వామివారి యొక్క ఇటువంటి భజనా కార్యక్రమంలో
వారు సొంత పనిగా ఇటువంటి వెళ్ళకి మండలాన్ని కూడా కడుతూ ఉంటారు. మేము ఈ గ్రామాల్లో ఎప్పుడైనా సరే ఇటువంటి భజనా కార్యక్రమాలు ఏమైనా చేయాలన్నప్పుడు వాళ్ళు సంపదిస్తే వాళ్ళు తగిన సహాయం చేస్తారు. ఆర్థికంగా కాదు, వాళ్ళు భక్తితోటి స్వామియందు భక్తితోటి ఎంతో శ్రమ కోర్చి ఉదయం నుంచి ఇక్కడ ఈ మండపాన్ని వాళ్ళు ఏర్పరిచారు. వాళ్ళు ఉదయం నుంచి ఇక్కడ అందుబాటులో అంటే ఈ కార్యక్రమం చేయడం వల్ల రాలేకపోయారు. వారి కుటుంబాన్ని కూడా అయ్యప్ప స్వామి వెళ్ళాలని కాపాడాలని కోరుచున్నాం. తర్వాత ఈరోజు భిక్షదాత ఉప్పుదోల రోసయ్య గారు వారిని వారి కుటుంబాన్ని అయ్యప్ప స్వామి అల్లవేళ్ళ కాపాడాలని కోరుచూ ఉన్నాము. మనకి కార్తీక మాసం సందర్భంగా దేవాలయంలో మొట్టమొదటిసారిగా అన్నదాన కార్యక్రమం ప్రారంభించిన వారు మేడం నారాయణ రెడ్డి గారు. విశేషం ఏంటయ్యా అంటే మన దర్శి అయ్యప్ప స్వామి దేవస్థానం ముందు మొట్టమొదటిసారిగా ఆయన సొంత ఖర్చులతోటి ఉండే భక్తులందరికీ కూడా ఎంతో వ్యయ ప్రజాలకు వచ్చి అన్నదాన శిబిరం ఏర్పరిచి ఆయన అన్నదాన కార్యక్రమానికి పునాది వేసినటువంటి వ్యక్తి మేడం నారాయణ రెడ్డి గారు. దయచేసి ఆయన వేదిక వద్దకు రావాలని కోరుచున్నాము. ఈయన ఆ మనం అన్నదానం చేసే షెడ్ నిర్మాణదాత. అదేవిధంగా అన్నదానాన్ని ప్రారంభించినటువంటి ఆ సంవత్సరం పూర్తిగా అన్నదాన షెడ్ వేయటమే కాకుండా ఒక సంవత్సరం జరిగే ఈ మాలాదీక్ష స్వాములందరికీ కూడా ఒక సంవత్సరంలో జరిగే మాలాదీక్ష మొత్తం కూడా అన్నదాన కార్యక్రమాన్ని చేసినటువంటి వారు మేడం నారాయణ రెడ్డి గారు. వారిని వారి కుటుంబాన్ని శ్రీ హరిహర సుధ అయ్యప్ప స్వామి ఎల్లవేళ్ళ కాపాడాలని కోరుచున్నాము. ఇక్కడికి వచ్చిన భక్తులకి ఇతర భక్తులకి చిన్నలకి పెద్దలకి ప్రతి ఒక్కరికి కూడా మీరు చూసిన ఈ యొక్క కార్తీక మాసం సందర్భంగా చూసినటువంటి ఈ యొక్క అయ్యప్ప స్వామి భజనా కార్యక్రమంలో స్వామి వారి విగ్రహం మీ అందరి ఉంది. మీ కుటుంబాలన్నీ కూడా ఐరారోగ్యేశ్వర్యాలతో తొలదూకి పాడి పంటలన్నీ కూడా సస్యశ్యామలంగా పండి మీరు ఈ యొక్క స్వామివారి అయ్యప్ప స్వామివారి కృపాకటాక్షల పాత్రలు కావాల్సిన అవరమని కోరుచున్నాము. కాబట్టి దయచేసి మీరందరూ కూడా వచ్చిన వారందరూ కూడా